నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి వన్ ఛానల్. నేను మీ సుజాత రెడ్డి. నేను సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో జనవాసాల మధ్య ఉన్న గ్యాస్ గౌడన్ను తరలించాలంటూ 12 రోజులుగా దీక్ష చేస్తున్న పట్టించుకొని అధికారులు, దీనితో నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో జనవాసాల మధ్య ఉన్న గ్యాస్ గౌడన్ను తరలించాలంటూ 12 రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ నడిగూడెం చెందిన నూనె నాగయ్య అనే వ్యక్తి నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఓ గ్యాస్ డీలర్ వినియోగదారులను నిలువు దోపిడి చేస్తూ రసీదు ఇవ్వకుండా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని, గ్రామ నడి ఒడ్డున గ్యాస్ గౌడన్ ఏర్పాటు చేసి గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, నూనె నాగయ్య అనే వ్యక్తి గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు గురైన నూనె నాగయ్య నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. పోలీసులు ఎంత చెప్పినా తన డిమాండ్లు నెరవేర్చే వరకు దిగబోనని నాగయ్య అన్నారు. సివిల్ సప్లై వాళ్ళు సంబంధిత డీలర్ వచ్చి గౌడన్ను తరలిస్తారని హామీ ఇస్తే తప్ప నీళ్ల ట్యాంక్ దిగబోనని ట్యాంక్పై ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ వల్లనసలేపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్కుంట రేడియో టవర్ ఎక్కిన కృష్ణ గౌడ్. హైదరాబాద్ వనసల్లిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చింతలకుంట రేడియో టవర్ ఎక్కిన కృష్ణగౌడ్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమాస్పేట గ్రామానికి చెందిన కృష్ణగౌడ్కు సంబంధించిన తన భూమిని ఆ గ్రామ సర్పంచ్ మాల మహేష్ గౌడ్ అమ్ముకున్నాడని, నాకు న్యాయం చేయాలని నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని సర్పంచ్ రాములు మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం కాబోతుందని విలేకరులతో మిరుదొడ్డి గ్రామ సర్పంచ్ రంగమైన రాములు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి దృష్ట్యా బడులు మూతబడుతున్న విషయం తెలిసిందే కాబట్టి ప్రస్తుతం బడులు ప్రారంభం కానుంది కాబట్టి పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో శానిటైజేషన్ చేయాలని, చుట్టూ పరిసరాల్లో పిచ్చిగడ్డి మొక్కలు ఏమి ఉన్నా తొలగించాలని సూచించారు. పాఠశాలలో మంచి సురక్షితమైన వాతావరణం ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మాస్కు, శానిటైజర్, సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల పట్ల కరోనా పాండమిక్ జాగ్రత్తలు తీసుకొని బడికి పంపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాకేష్, వార్డు సభ్యులు కృష్ణ, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైదరనగర్లో బాల్కన్ పంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన షోరూంను ఎమ్మెల్సీ దయానంద్ బసంతులు ప్రారంభించారు. బాల్కన్ పంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన షోరూంను హైదరనగర్లో నూతనంగా ప్రారంభించారు. రేఖా ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నూతన షోరూంను తెలంగాణ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ బసంత్ ఎమ్మెల్సీ దయానందులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ పార్టనర్ బసంత్ మాట్లాడుతూ, నూతన యూరోపియన్ టెక్నాలజీతో తుప్పు పట్టకుండా పంప్ సెట్ నిర్మాణం చేసి ప్రజలకు పాల్కన్ అందిస్తున్నట్లు తెలిపారు. 2000 అడుగుల లోతులో నుండి కూడా నీటిని బయటకు తెచ్చే కెపాసిటీ ఉన్న పంప్ ఉన్నాయని, తక్కువ మెయింటెనెన్స్తో ఎక్కువ నీటిని తోడేందుకు పాల్కన్ ముందుకు ఉందని తెలిపారు. ఓవరాల్ ఇండియాతో పాటు 60 దేశాలకు పాల్కన్ పంప్ ఎగుమతి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్రికల్చర్, డొమెస్టిక్ ఇండస్ట్రీస్, కమర్షియల్కు ఉపయోగపడే పంప్ ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు కేసింగ్ పైప్స్, కేబుల్స్, కామన్ పైప్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు నగర శివారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేఖా ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ షోరూంను ప్రారంభించినట్లు తెలిపారు. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేయడానికి సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారని కేసీఆర్ ఆలేరు నియోజకవర్గం మొత్తాన్ని దత్తత తీసుకుని రాష్ట్రమంతా దళిత గిరిజన బీసీ బంధు అమలు చేయాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండల రాంపూర్ గ్రామంలో చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మొదటి భారీ ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య మరియు కార్యకర్తలు అందరికీ ఈ సభ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధు చేపట్టారని, 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వాసల మరీకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫామ్ హౌస్ నుండి యాదగిరిగుట్ట రోడ్డు కోసమే వాసల మరీ దళితులకు కేసీఆర్ ఎరవేశాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుల్నే సీఎం చేస్తామని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో దళిత బంధు అమలు చేస్తే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. దళిత గిరిజనులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. దళితుల్ని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఓట్లు దండుకుంది నిజం కాదా అన్నారు. ఎమ్మెల్యే చనిపోతేనే రాజీనామా చేస్తానో, నియోజకవర్గాలు అభివృద్ధి చెందే పరిస్థితి దాపరించింది ఈ కేసీఆర్ ప్రభుత్వంలోని అని అన్నారు. 20 నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళిత గిరిజనులు ఓట్లేసే యంత్రాంగాలుగా మిగిలిపోవద్దని, మనం కూడా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని తెలిపారు. హైదరాబాద్ చరిత్ర కలిగిన నిజాం కోటి ఉమెన్స్ సైబాదాబాద్ కళాశాల వసతి గృహాలను తొలగిస్తున్నట్టు సర్క్యులర్ విడుదల కావడంతో ఆందోళనకు దిగిన ఏబీవీపీ నాయకులు హైదరాబాద్ చరిత్ర కలిగిన నిజాం కోటి ఉమెన్స్ సైబాదాబాద్ కళాశాల వసతి గృహాలను తొలగిస్తున్నట్టు సర్క్యులర్ విడుదల కావడంతో ఆందోళనకు దిగిన ఏబీవీపీ నాయకులు సర్క్యులర్ జారీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి రవీందర్ యాదవ్ దిష్టిబొమ్మను బషీరాబాద్ నిజాం కాలేజీ ముందు దహనం చేశారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పటికైనా బీసీ తన వైఖరి మార్చుకొని హాస్టళ్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో కలిసి బీసీ ఛాంబర్ను దిగ్బంధం చేస్తామని ఏబీపీ నాయకులు హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం అనుక్షణం చూస్తూనే ఉండండి S81.